నా ఫౌండేషన్ కింద నేను చాలా యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాను. అందులో ఈ టీచింగ్ ఒకటి. ఓకేనా? ఫ్రీగా మీకు యూట్యూబ్ ద్వారా మీకు ఎగ్జామ్స్లో ఏవైతే అవసరం అవుతాయో అవి నేను టీచ్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? మీకు ఎగ్జామ్స్లో ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేను టీచ్ చేస్తాను. నార్మల్గా చెప్పుకుంటే అది బాగుండదు. ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు ఏమేమి కావాలో, ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడో అవి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరందరూ పార్టిసిపేట్ చేయండి. ఈ ఛానల్లో ప్రజెంట్ నేను కొన్ని లిమిటెడ్గా ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, జిఎస్టీ యాక్ట్, సిఏ ఫైనల్, ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, పేపర్ ఫోర్, పేపర్ ఫైవ్, సిఏ ఫైనల్. ఓకే, పేపర్ 4, పేపర్ 5 మనం డిస్కస్ చేద్దాం. సిఏ ఫైనల్లో పేపర్ 4 అంటే సిఏ ఇంటర్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, సిఏ ఇంటర్లో కూడా జిఎస్టీ ఉంటుంది. కాకపోతే అంత హెవీగా ఉండదు, సిఏ ఫైనల్లో హెవీగా ఉంటుంది. అండ్ కంపెనీస్ యాక్ట్ కూడా డిస్కస్ చేద్దాం. మీకు ఏం కావాలన్నా నేను ఇక్కడ టీచ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? ఓకే, సరే. ఈరోజు మనం రిజిస్ట్రేషన్ చాప్టర్ చూద్దాం. రిజిస్ట్రేషన్ చాప్టరు ఆల్రెడీ ఎవరైతే ఒకసారి చదువుకొని ఉంటారో వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ఎవరైతే కొత్తగా వింటారో వాళ్ళకి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే రివిజన్ లాగా ఫస్ట్ ఒక రివిజన్ లెక్చర్స్ లాగా జిఎస్టీ యాక్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఫుల్ ఫ్లెగ్జ్డ్ లెక్చర్స్ మీకు ఇచ్చేస్తాను. ఎవరికైతే ఆల్రెడీ ఒకసారి చదువుకుంటారు వాళ్ళకి ఎగ్జామ్ ముందులో రివిజన్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, వాళ్ళందరూ ఇవి పార్టిసిపేట్ చేయండి. నేను క్వశ్చన్స్తో సహా నేను టీచ్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? ఓకే, సరే. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తెలిసిందే కదా, రిజిస్ట్రేషన్ వితౌట్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ జిఎస్టీ కలెక్ట్ చేయడం ఇట్ ఈస్ ఎ క్రైమ్. మీరు జైల్లో కూడా హాయిగా ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది, జైలు ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. తెలివితేటలు చూపిస్తుంటారు బయట, జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా జిఎస్టీ అని కలెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి గౌదులు పగులుతాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఓకే ఓకే, లెట్స్ సీ మనం ఏమి నేర్చుకుంటాం ఈ చాప్టర్లో. ఆఫ్టర్ రీడింగ్ దిస్ చాప్టర్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్యాక్సబుల్ పర్సన్ అండి. ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవరు? ఎవరైతే బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ దాటి సంపాదిస్తారో వాళ్ళందరూ ట్యాక్సబుల్ పర్సన్సే. అందులో ఎస్ఎస్సీ ఉంటాడు, ఎస్ఎస్సీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఎస్సీస్ ఉంటారు. లైక్ న్యాచురల్ పర్సన్ అని, ఆర్టిఫిషియల్ పర్సన్ అని, కంపెనీస్ అని, ఫార్మ్స్ అని, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో. అలాగే మరి జిఎస్టీలో ఎవరు ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవరు? ఎవరైతే సర్టెన్ టర్నోవర్ అతని బిజినెస్లో క్రాస్ అయితే హీజ్ అ ట్యాక్సబుల్ పర్సన్. ఇంటర్ స్టేట్ ట్రేడ్ చేస్తుంటే హీజ్ అ ట్యాక్సబుల్ పర్సన్. ఇట్లా కొంతమందిని ట్యాక్సబుల్ పర్సన్స్ అంటాం. అది అంటే సెక్షన్ 22 కింద మనం నెక్స్ట్ వస్తుంది. సెక్షన్ 22 కింద మనం డిస్కస్ చేద్దాం. సెక్షన్ 22 నెక్స్ట్ వస్తుంది, మనం చూద్దాం. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ వెన్ ఏ పర్సన్ బికమ్స్ లయబుల్ టు బి గెట్ రిజిస్టర్డ్. ఎప్పుడు? ఇక్కడ ఒక మిత్ ఉంటుంది, బయట అన్ని ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ ఉంటుందని చదువు రాని వాళ్ళు అనుకుంటారు. చదువు వచ్చిన ప్రొఫెషన్, యాజ్ ఎ ప్రొఫెషనల్ నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు యాజ్ అ ప్రొఫెషనల్ యూనిట్ టు గైడ్, యూనిట్ టు టీచ్ వాట్ ఈస్ జిఎస్టీ, ఏ ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ ఉంటుంది. ఓకే, యూనిట్ టు టీచ్ యాజ్ అ ప్రొఫెషనల్ యూనిట్ టు టీచ్ దే, ఏ ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ ఉంటుంది, ఏ ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ ఉండదు, ఇవన్నీ నువ్వు టీచ్ చేయాలి, చెప్పాలి జనాలకి. ప్రతి దాని మీద జిఎస్టీ ఉండదు. ఎవరైనా జిఎస్టీ ఏం తీసుకుంటున్నారనుకోండి, ఇది ఈ మూలన తయారు చేసి ఇంకో మూలన అమ్ముతుంటారు చిన్న చిన్న టౌన్లలో మన ఊళ్ళల్లో. అట్లాంటి మీద జిఎస్టీ ఉండదు.